సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అని అంటే వరంగల్లో ఉన్నాం. సో వరంగల్ ఎక్కడ ఉన్నాం, కిలా వరంగల్లో ఉన్నాం. అట్లా చూస్తే నేను ఏం మాట్లాడాలి ఎప్పుడు, అసలుకి సైకిల్ పైన బ్లాగ్ చూసి ఉంటారు రంజిత్ ఆన్ వీల్స్ యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్లో కూడా అప్పుడప్పుడు కనబడతాను. జీవో నేను ఇవన్నీ ఇలానే మాట్లాడినా చలో. సో ఎవరు వచ్చామంటే ఇక్కడ ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది అండ్ సో ఇది వచ్చేసి సినిమా షూటింగ్ జరుగుతుంది ఇక్కడ. మన తెలుసు కదా మన కాకతీయ తోరణం ఆర్చ్, సో షీజ్ ద హీరోయిన్ అన్నట్టు. సో కమ్, షీఈస్ మై ఫ్రెండ్ రమ్య, రమ్య మెస్సీ. షీఈస్ మై ఫ్రెండ్ రమ్య మెస్సీ. తను కూడా రీసెంట్గానే వచ్చింది ఆస్ట్రేలియా నుండి. యాక్చువల్లీ నేను తనని కలవడానికి సో ఇక్కడ కలుద్దామని చెప్పేసి వచ్చినాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంత ఒక బ్లాగ్ తీసి అంత కంటెంట్ అయితే దొరికింది. సో దానికోసమే బ్లాగ్ తీస్తాను. మేము ఒక గంట నుండి పాటలు ఎత్తుకుతుంది, ఒక పాట కూడా దొరకట్లేదు, వీడియోలు తీద్దామని చెప్పేసి. నేను అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన అంటే 5 ఇయర్స్ గ్యాప్లో నేను పాటలు అన్నీ మర్చిపోయాను. ఒక్క పాట చెప్పమంటే పాటలు కూడా చెప్తలేరు. మళ్ళీ వరంగల్ అట, వరంగల్ పేరు చెప్పింది కాబట్టి మనం పోయేటప్పుడు మాత్రం మస్తు కొట్టి వీడియో తీసి పెడతాను, మీరు టెన్షన్ పడకండి. చలో ఇప్పుడు మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మామూలుగా మనం కిలా వరంగల్లో ఉన్నామని చెప్పాను కదా. సో ఈ కిలా వరంగల్లో అంటే ఇప్పుడు మీకు ఒక ప్రీవియస్ డేస్లో అప్పట్లో రాజులు ఈ విధంగా ఇక్కడ కూర్చొని, ఇది రాజు యొక్క సింహాసనం అన్నట్టు, ఇది మొత్తం కవర్ అయి ఉండేది. ఇక్కడ కూర్చొని ఈ విధంగా నాట్య మండలి అన్నట్టు, ఈ నాట్య మండలిలో ఇక్కడ నర్తకి డ్యాన్స్ చేస్తూ ఉంటే వీళ్ళందరూ వీక్షించేవాళ్ళు అన్నట్టు. అండ్ మీరు నాకు ప్రీవియస్ వీడియోలో కూడా ఉన్నది నాది స్టోరీ, మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇగో ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. మన డైరెక్టర్ ఇతను మన తెలుగు అతనే, మన వరంగల్ అతనే. అండ్ ఇగో ఇక్కడ డ్యాన్సెస్ అవి ఇవి నడుస్తూ ఉన్నాయి. సో ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. ఆమె హీరోయిన్ తెలుసు కదా మీకు, తెలుసో లేదో. ఈమె ఈ నగరానికి ఏమైంది రా, ఇంతే క్రేజీ ఉన్నది ఇది ఇక్కడ. సో మన వరంగల్ డైరీస్ మీకు తెలుసు కదా చాలా ఫేమస్ అన్నట్టు. అండ్ మనం కూడా రెగ్యులర్ సబ్స్క్రైబర్సే. హాయ్ బ్రో, చూస్తున్నాను మీ వీడియోస్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ బ్రో. నేను కొన్ని రోజుల క్రితం జస్ట్ ఇంట్లో ఉండి వర్క్ లేనప్పుడు ప్రాజెక్ట్ అయిపోయాక నీ వీడియోస్ చూస్తూ కూర్చున్నాను. నాకు ఇట్లా ఎక్స్ప్లోర్ ఫీల్డ్లో వచ్చింది. సో సైకిల్ కుక్క పిల్ల అనగానే నేను ఇదేదో డిఫరెంట్ ఉంది అని తక్రీవన్ ఒక 3-4 బ్లాగ్స్ మంచి అన్ని చూసినా. ఓకే, నువ్వు క్యాంపింగ్ చేయడం ఇది అది అప్రిషియేట్ దాట్. థ్యాంక్ యూ బ్రో. గ్రో అవ్వాలి. థ్యాంక్ యూ. ఇట్లానే ముందుకెళ్ళాలి. గుడ్ లక్ టు యూ. మోప్ అబౌట్ యూ. థ్యాంక్ యూ బ్రో. నువ్వు కూడా ఇంకా ఫేమస్ అవ్వాలి. యాక్చువల్గా మీరు జస్ట్ మన మీరు కంటెంట్ మొత్తం ఉర్దూ హిందీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ వరంగల్ నుండి అంతవరకు వెళ్ళిరంటే నిజంగా ఒక రియలీ అప్రిషియేట్ అండ్ హ్యాపీ. వరంగల్ నుండి అని నాకు అసలు తెలియదు, వస్తే కలిసి బ్రో. ఐ ఫీల్ హ్యాపీ మీటింగ్. థ్యాంక్ యూ బ్రో, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ బ్రో, నైస్ టు మీట్ యూ బ్రో. సో నిజంగా మంచి హంబుల్గా ఉన్నారు అందరు కూడా. సో హీరోయిన్తో కూడా ఫోటో దిగినా, యాక్చువల్గా వీడియోస్ తీయొద్దు అని చెప్పేసి అని అన్నారు. ఎందుకంటే వాళ్ళకి సరే మీకు తెలుసు కదా ఈ నగరానికి ఏమైంది మూవీలో. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రిస్ట్రిక్షన్స్ వాళ్ళవి లైట్, లైక్ ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు సినిమా తీస్తున్నారు కదా, వాళ్ళు కొంచెం ప్రైవేట్ ఉంటుంది. సో దట్ ఎందుకని చెప్పేసి తీయలేదు. మన నబీల్ అఫ్రీది తెలుసు కదా మీకు, వరంగల్ డైరీస్, అతను కూడా చాలా మంచిగా మాట్లాడాడు. సో ఒకసారి మన కిరణ్ బ్రోని కలిసేసి వెళ్దాం. హాయ్ గాయ్స్, మీకు తెలుసుగా కిరణ్ బ్రో ఫన్ పటాకా ఫేమ్. సో ఇక్కడ కలిసిండు, వరంగల్ వచ్చినప్పుడు ఇతను కూడా కలిసిండు. అండ్ హాయ్ బ్రో, మీకు తెలుసు కదా ఫన్ పటాకా ఫేమ్ మన కిరణ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ హాయ్. చూసిరా వీడియో, చూసిరా మీరు? చూసా బ్రో, గ్రేట్. అసలు క్రేజీ, అంత దూరం సైకిల్ మీద ఎట్లా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అండ్
సడన్ గా కలిసారు నాకు ఏం మాట్లాడలేదు, ఒక డైలమాలో ఉన్నా. అండ్ మనం ఎప్పుడైనా మేము వీడియోలో అండ్ యూట్యూబర్నే కానీ ఇంతవరకు ఎప్పుడైతే ఎవరిని కలిసింది లేదు. సో ఇప్పుడు నోబెల్ ఆఫ్ ఫ్రీదే అండ్ ఈ బ్రో థ్యాంక్ యూ బ్రో, తీస్తూనే ఉన్నా లేదు బ్రో, తీస్తూనే ఉన్నా. థ్యాంక్ యూ బ్రో, అండ్ చాలా హంబుల్ పర్సన్ అండ్ ఎట్లనైతే వీడియోలో ఫన్ పటాకాలు చేస్తారో ఆ విధంగానే ఉన్నది. నాకు బాగా నచ్చిన వీడియో ఏంటంటే పిక్చర్ లాగా గెటప్ వేసుకొని రోడ్ మీద కొట్టుకుని వచ్చిన ఆ వీడియో బాగా అన్నట్టు. మా ఇంట్లో అయితే అందరం టీవీలో వేసుకో చూసారు కదా, నేనైతే ఇంతమంది వరంగల్ని అయితే ఎక్స్ప్లోర్ చేసిన దీన్ని వేరే బ్లాగ్లో, కాబట్టి ఇంకో ఇందులో అయితే ఏం పెట్టట్లేదు. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్ లైక్. రియల్లీ ఇంకా వెళ్తున్నా, వాళ్ళందరినీ కలిసిన ఆయన చాలా అంటే చాలా ఒబీడియంట్గా మంచిగా ఉన్నారు, నాకు కూడా నచ్చింది. అట్లనే ఉండాలి, మనం ఎంత ఫేమ్ వచ్చినా ఎట్లా వచ్చినా కూడా మనం ఫేమ్ కాదనుకోండి. ఓకే, దిస్ ఈజ్ అవర్ వరంగల్ షైనింగ్ ఆఫ్ విత్ రమ్యా మెస్సి. షైనింగ్ ఆఫ్ అంటారా, ఇంగ్లీష్ విత్ రమ్యా మెస్సి అంటే వెళ్ళిపోతున్నా. అబ్బా బాయ్. అండ్ తన ఛానల్ వచ్చేసి రమ్యా మెస్సి వ్లాగ్స్, రమ్యా మెస్సి వ్లాగ్స్. సో మన తన ఆస్ట్రేలియాలో ఉంటుంది, అక్కడ బ్లాగ్సే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా బ్లాగ్స్ ఉంటాయి, చూడండి మీకు కనుక నచ్చినట్టయితే. అండ్ బాయ్ బాయ్. సో వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే కాకతీయ పక్కనే మన పార్క్ పక్కనే కొంచెం ఇక్కడ ఒక హోటల్ ఉంది, బుట్టలో లైట్లు పెట్టి మంచి కలర్ఫుల్గా పెట్టారు, ఆకలైన వాళ్ళు వచ్చి ఇక్కడ తినొచ్చు, అంత బాగుంది. ఈ తమ్ముడే మాకు సర్వ్ చేసింది, చాలా బాగుంది ఫుడ్. థ్యాంక్ యూ, చాలా బాగుంది. రంజిత్ ఆన్ వీల్స్. చలో ఫ్రెండ్స్, ఇప్పటితోటి మన లాగ్ అయిపోద్ది, ఇంకా ఇంకో రమ్య కూడా అటు వెళ్తుంది, నేను ఇటు వెళ్తాను. మీ స్కూటీ ఏది? బాయ్ బాయ్ బాయ్. నీకు వచ్చి నొప్పులు వేస్తా లేదా? బాయ్. ఏ హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? ఎవరెవరైతే సైకిల్ బ్లాగ్స్ మిస్ అవుతున్నారో ఒక్క బ్లాగ్ అయితే రావడానికి అవకాశం ఉందని, అదేంటంటే బైగా నేసుకొని హైదరాబాద్ సి వరంగల్ టు హైదరాబాద్ అయితే బయలుదేరిన, బోర్ కొడుతుంది అందుకనే ఇక వెహికల్ ఏం పోతాం, సైకిల్ మీద పోదాం అట్లా హైదరాబాద్ దాకా అని చెప్పేసి అయితే బయలుదేరిన. చూద్దాం, ఇంకా టైం అయితే 5 అవుతుంది. చూడాలి ఎన్ని గంటల వరకు చేరుకుంటాం అనేది, లెట్స్ సీ.